భారత్లో కరోనా ఉగ్రరూపం కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో దాదాపు 6 లక్షల కేసులు నమోదవడం ఈ మహమ్మారి వ్యాప్తి తీవ్రతకు అద్దం పడుతుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 14,35,453 పాజిటివ్ కేసులు నమోదవగా పాజిటివ్ రేట్ 9.68% ఉంది. అయితే భారత్లో ఇప్పటి వరకు 82.71% కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. 85% పైగా మరణాలు 7 రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. కరోనా ప్రభావం అత్యధికంగా కొనసాగుతున్న రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. నేటి ఉదయం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం 3,75,799 కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో తమిళనాడు 2,13,723, ఢిల్లీ 1,30,606, ఆంధ్రప్రదేశ్ 96,298, కర్ణాటక 96,141, ఉత్తరప్రదేశ్ 66,988, పశ్చిమ బెంగాల్ 48,718, గుజరాత్ 55,822, తెలంగాణ 54,059, బీహార్ 39,176గా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కేసులు నమోదైన రాష్ట్రంలో ఢిల్లీ నగరం లేకపోవడం విశేషం. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 9,431 కేసులు మహారాష్ట్రలో నమోదు కాగా ఆ తర్వాత ఏపీలో 7,627 అత్యధిక కేసులు నమోదు కాగా తమిళనాడులో 6,986, కర్ణాటకలో 5,199, ఏపీలో 3,246 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల పరంగా చూసిన మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. నిన్న ఒక్కరోజు అక్కడ 267 మంది మృతిబాధ పడ్డారు. తమిళనాడు 85, కర్ణాటక 82, ఏపీ 54, పశ్చిమ బెంగాల్ 40 మంది ప్రాణాలు కోల్పోయారు. అందరికీ నమస్కారం, నేను మీ సవారి నందు. సో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు ఎన్టీఎన్ న్యూస్. హాయ్, దిస్ ఈజ్ చందు ముద్దు, ఓపెట్ కదా డైరెక్టర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్టీఎన్ న్యూస్. థ్యాంక్ యూ.